ఓం గం గణపతియే నమః నమ గం గణపతి నమః నమ గం గణపతియే నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ శ్రీ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర దారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున సహంకార అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనో వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండెను కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లు అనియో ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పుబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామియే సచ్చిదానంద రూపమైనదే పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమునందు వర్తి ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచూ ఉండినదే ఆత్మ అనబడును నేను అనది శరీర ఇంద్రియాదుల్లో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులు అన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపములతో ఉండి గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న శుశు వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునా అటులు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండెనో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోతిని సుఖంగా ఉన్నది అని అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్ ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముగు వస్తువు ఏదో అదియే పరమాత్మని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మ అర్థము తత్ అను పదము నాకు సర్వజ్ఞాత్వ దిగున విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించేమో అటులనే ఒక దేహాంతరి యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవులు చే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మఫలము అనుభవింతుడనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడే గురు శుశ్రూషను వనర్చి సంసార బంధములకు ఆశలన్నీ విడచి విముక్తునందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లు అనెను ఇట్లు స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి సప్త సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము